Welcome to Hyderabad Vijayawada Times, and today we are in Dev Guru Concept School. And chuste ikkada chala ante like ee premises anevi chala pedda kanipistunnayi, and at the same time entante chala anubhavagnulu unna Swati High School ki sambandhinchina management dinni sthapinchadam jarigindi. Alage mana lopala dinni sambandhinchina visuals kuda meeru chudochu ikkada total ga. So varu discussion kuda meeru ikkada chudochu. And మీరు ఇక్కడ చూస్తున్నారండి, అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ నర్సరీ టు సెవెంత్ దేవ్గురు ద కాన్సెప్ట్ స్కూల్ నియర్ ఎస్ కన్వెన్షన్ సర్వే ఆఫ్ ఇండియా స్ట్రీట్ నెంబర్ 5 ప్లాట్ నెంబర్ 323 324 325 మాదాపూర్ శేర్లింగపల్లి మండల్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్స్. అండ్ మీరు దీనికి సంబంధించిన అడ్మిషన్స్ కోసం 9573252807. సో ఇప్పుడు మీకు నేను దీనికి సంబంధించిన అడ్రస్ చెప్పాను, దీనికి సంబంధించిన విజువల్స్ చూపించాను, క్లాస్ రూమ్స్ చూపించాను, అలాగే ప్రిమిసెస్ అన్ని చూపించాను. సో దీనికి సంబంధించి ఇక్కడ మేనేజ్మెంట్ ఉన్నారు కదా, సో వారితో మనం మాట్లాడదాము. అండ్ వారిని కలుసుకోబోయే ముందు అసలు వారికి సంబంధించిన ఇంట్రడక్షన్ అవన్నీ కూడా మనం వారిని అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. సో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. అండ్ నేను ఇప్పుడు మీకు పరిచయం చేయబోయే వ్యక్తి గురించి అసలు యాక్చువల్గా చెప్పాలంటే వారికి పరిచయం అవసరం లేదండి. 30 సంవత్సరాలుగా అహర్నిశలు శ్రమించి స్వాతి హై స్కూల్ అనే స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసిన ఫణికుమార్ గారితో మనం ఇప్పుడు ఉన్నాం. అలాగే ఫణికుమార్ గారు వచ్చేసి వారి యొక్క అనుభవం గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదండి. 30 ఇయర్స్ అంటే అసలు మామూలు అనుభవం ఉండదు. సో ఆ స్వాతి హై స్కూల్లో ఇప్పటి వరకు ఒక మంచి క్వాలిటీ ఆఫ్ ఆయన ఎడ్యుకేషన్ ఇచ్చి ఇప్పుడు ఏంటంటే దేవ్గురు కాన్సెప్ట్ స్కూల్ అనేది స్థాపించడం జరిగింది. అండ్ అలాగే దీనికి సంబంధించిన ఆల్రెడీ నేను మీకు ఈ ప్రిమిసెస్ చూపించాను, క్లాస్ రూమ్స్ చూపించాను, అలాగే ఫోన్ నెంబర్స్ కూడా చెప్పాను. సో అసలు ఈ స్కూల్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇప్పుడు మనం ఫణికుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. ఫణికుమార్ గారు నమస్తే అండి. నమస్కారం. ఫణికుమార్ గారు 30 సంవత్సరాలు గడిచినాయి, లైక్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ఇన్ ది స్కూల్ ఫీల్డ్, అండ్ యు హవ్ బీన్ ప్రెసిడెంట్ ఫర్ స్కూల్ అసోసియేషన్ ఆల్సో. అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ అచీవ్మెంట్ యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంత జరిగి ఇప్పుడు మీ ట్రావెలింగ్లో హౌ యువర్ ఫీలింగ్ సార్ యాక్చువల్లీ 30 ఇయర్స్ కంప్లీషన్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 ఇయర్స్ కంప్లీట్ చేసామంటేనే అది చాలా బాగుంటేనే ఫ్రూట్ఫుల్గా ఉంటే 30 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఇక దాని గురించిగా చెప్పాల్సిందేం లేదేమో అనుకుంటున్నాం. అయితే జనరల్గా ఏంటంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎప్పుడు మాట్లాడరు సార్, ఇలాగే మాట దాటి వేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా మీరు ఆ మాట దాటేశారు, బట్ ఎంతో స్ట్రగుల్ చేసి ఉండొచ్చు కదా, అంటే డౌన్ ద లెవెల్ నుంచి 30 సంవత్సరాలు ఒక స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసి రన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో దీనిలో ఏమైనా ఒడిదుడుకులు అనేవి ఫేస్ చేశారా స్టార్టింగ్లో మీరు? ఏ కార్యక్రమం చేసినా ఒడుకుదుడుకులు ఉండటం సహజం. ఓకే, మరి దాంట్లో ఒడుగుదుడుకులు లేకుండా ఒకేసారి ఎవరు పైకి రారు. మనకు కూడా మన పూర్వకాలం నుంచి చెప్పేది డూ హార్డ్ వర్క్ దెన్ యూ విల్ గెట్ ద రిజల్ట్ అంటారు, కష్టే ఫలే అని చెబుతూ ఉంటాం. ఇక కష్టాలు కామన్, అట్లా అని కష్టాన్ని మాత్రమే చూడం, ప్రతి దాంట్లోనూ సంతోషాన్ని చూడాలి. అన్నీ పాజిటివ్ థింక్ చేసుకుంటే అంత పాజిటివ్ ఉంటుంది మన లైఫ్లో కూడా. అదేవిధంగా 30 సంవత్సరాల నుంచి కూడా పాజిటివ్గానే ఉన్నాం. సో మాదాపూర్ మొదలు కాకముందు నుంచి ఉన్నాం 30 ఇయర్స్ అంటే. సో అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం మాదాపూర్, ఇవాళ కూడా చూస్తున్నాం, అంతా హ్యాపీగా నడుస్తోంది విద్యా సంస్థ. అదే దాంట్లోనే ఈ సంవత్సరంగా కొత్తగా 30 సంవత్సరాల నుంచి ఒక రకమైనటువంటి విద్యా వ్యవస్థను నడుపుతూ ఇప్పుడు పిల్లలకి ఏ విధంగా కావాలి, ఇంకా కొత్త లేటెస్ట్ టెక్నాలజీ ఏముంది, ఈ టెక్నాలజీని అంతా కూడా ఉపయోగిస్తూ ఈ రోజుల్లో పిల్లలకి కావాల్సినటువంటివి, అంటే అది ఆ రోజుల్లో కావాల్సిన ఎడ్యుకేషన్ను అప్పట్లో ఇవ్వడం జరిగింది. కానీ బట్ ఎడ్యుకేషన్ ఈజ్ టోటల్లీ డిఫరెన్స్ ఇప్పుడు. అందుగురించి ఇప్పుడు టెక్నాలజీలో పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే కొత్త ధనం కావాలి అని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు మాదాపూర్లో ఒక కొత్తగా దేవ్గురు ది కాన్సెప్ట్ స్కూల్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు ఇంతకుముందు అంటే విద్యా సంస్థలకు సంబంధించి విద్యా రంగంలో చదువులు ఇంతకుముందు వేరేలాగా ఉండేది, ఇప్పుడు వేరేలాగా ఉంది. సో చాలా ఒక అంటే ఇప్పుడు మీ ప్రెమిసెస్ చూస్తుంటే ఏ రకంగా ఉందంటే పిల్లలకి ఆట విడుపులాగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది మీ దేవ్గురు కాన్సెప్ట్ స్కూల్. అసలు ఈ కాన్సెప్ట్ స్కూల్ పెడదామనే ఆలోచన ఏ రకంగా వచ్చింది సార్ యాక్చువల్గా మీకు? అంటే ఇదివరకు రోజుల్లో చదువు చదువు చదువుతూ అంటూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు రోజుల్లో ప్లేవే అండ్ సీవే మెథడ్స్, అంటే చూసి చదవటం, అదేవిధంగా ఆడుకుంటూ చదువుకోవటం, అంటే పిల్లవాడికి ఒత్తిడి లేకుండా. ఇవాళ ఒత్తిడి అనేది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది. ఒత్తిడి లేకుండా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే
మానసికంగా పిల్లవాడు ఇబ్బంది పడకుండా చదువుకోవాలి. ఇవాళ పెద్దవాళ్ళు కూడా చాలామంది ఉద్యోగాలు చేస్తూ, పేరెంట్స్ కూడా ఇటు తల్లి ఇటు తండ్రి ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉండి పిల్లల యొక్క ఆలోచన అవగాహనలో కొంచెం వెనుకబడుతున్నారు. అందుకు నుంచి మా ఉద్దేశం ఇక్కడే పిల్లలకి వ్యాయామం యోగాతో మొదలుపెట్టి పిల్లవాడికి ఉదయాన్నే స్కూల్కి రాగానే యోగా చేయిస్తాం. యోగాతో పాటు అదేవిధంగా పిల్లడికి ఆల్రౌండ్ డెవలప్మెంట్గా పిల్లవాడు ఉండాలి అంటే ఒక చదివే కాదు, వాడిలో ఉండేటువంటి స్కిల్, పిల్లవాడిలో ఉండేటువంటి స్కిల్ని ఏముందో చూసి, వాడికి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మ్యూజిక్లో, యోగా మీద ఇంట్రెస్ట్ ఉంటే యోగాలో, అదే ఆటపాటల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆటల్లోనూ పాటల్లోనూ, వాడికి ఏ విధంగా కావాలో చూసి ఆ విధంగా నిర్ణయించి వాడికి ఒక రూపాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్ స్కూల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే సార్, చాలా చక్కని ఆలోచన వచ్చింది. అండ్ అలాగే ఈ వైద్యం సారీ ఈ విద్యారంగంలో కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక చేంజ్ అని చెప్పచ్చు, మార్పు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకటి చూసుకుంటే కనుక కాన్సెప్ట్ స్కూల్స్ అనేటప్పటికండి ఏదో ఒక నాలుగు గోడల మధ్యలో మగ్గిపోయేలాగా ఉంటుంది, బట్ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్స్ లేవండి. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక కరికులర్ యాక్టివిటీకి సంబంధించిన వాళ్ళ కరికులం చాలా స్ట్రాంగ్ ఉంది. ఆ కరికులంలో వాళ్ళు పెట్టుకున్నది ఏంటంటే పిల్లలకి స్ట్రెస్ లేని ఒక మంచి ఎడ్యుకేషన్ ఇద్దామనే ఆలోచన అనేది వాళ్ళకి ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే సార్, ఇప్పుడు మీకున్న అనుభవం ప్రకారం ఇప్పుడు ఈ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే స్కూల్ చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. సో ఇది మధ్యతరగతి కుటుంబీకులకు కూడా అందుబాటులో ఉంటాయంటారా ఫీజులు? ఫీజులు అన్నీ కూడా మధ్యతరగతి వాళ్ళందరికీ అందుబాటులో ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే ఇప్పటిదాకా మేము చేసింది కూడా స్వాతి హై స్కూల్ అని నడపడం జరిగింది. దాంట్లో కూడా విద్యార్థి మన పేరెంట్స్ అందరికీ కూడా అందుబాటులో ఫీజులు ఉండాలనే ఉద్దేశంతో నడిచింది. ఇప్పుడు కూడా ఇది కూడా ఈ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చేది అందరికీ, ఒక అబవ్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ ఉపయోగపడుతుంది. చాలా మిడిల్ క్లాస్ ఫీజులు కూడా ఉంటాయి. ఫైనల్లీ చెప్పాలంటే ఇట్ ఈస్ ద టోటల్లీ వెరీ రీజనబుల్ స్కూల్ ఫీజ్ స్ట్రక్చర్. ఓకే, వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చాలామంది పేరెంట్స్ అంటే ఈ స్వాతి హై స్కూల్కి సంబంధించిన పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే మీ రిలేటివ్స్ అవ్వచ్చు, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మన దేవ్ గురు కాన్సెప్ట్ స్కూల్లో జాయిన్ చేయించబోయే పేరెంట్స్ అవ్వచ్చు, చాలామంది ఛానల్ చూస్తున్నారు. సో వారందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఈ రోజుల్లో పిల్లలకి కావాల్సింది అన్ని రకాల డెవలప్మెంట్ కావాలి. అంటే ఒక చదువుతో పాటు పిల్లవాడికి యోగా, డ్యాన్స్, మ్యూజిక్, అదేవిధంగా ఎడ్యుకేషన్లో పిల్లవాడికి కావాల్సినది ఏముందో అది ఖచ్చితంగా, అంటే ఈ ప్లే వే సీ వే మెథడ్ అంటూ చక్కగా పిల్లలకి ఏం కావాలో అది అడిగి వాడికి కావాల్సినటువంటి సమస్యలు ఏమున్నాయో వాడిని తెలుసుకొని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, అదేవిధంగా ఒక మంచి ప్లేగ్రౌండ్లో ఉండి మంచి గుడ్ అట్మాస్ఫియర్ వాళ్ళకి క్రియేట్ చేయాలని, అదేవిధంగా వెరీ లెస్ మాట అంటే 20 to 25 నెంబర్స్ లిమిటెడ్ స్ట్రెంగ్త్ క్లాస్ రూమ్లో పెట్టుకుని, క్లాసు స్పేషియస్ క్లాస్ రూమ్ ఇచ్చి వాళ్ళకి ఏది కావాలో, అంటే వాళ్ళకి ఎంత కంఫర్ట్ కావాలో అంత కంఫర్ట్ని ఇస్తూ మనకి వాళ్ళని ఒక మంచి ప్రయోజకులుగా చేసి మన దేశానికి మన యొక్క రాష్ట్రానికి అభివృద్ధి చెందేలాగా, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఆనందపడేలాగా పిల్లల్ని తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్ ద గుడ్ లక్ టు యూ సార్. సో వ్యూయర్స్ చూశారు కదా ఫణి కుమార్ గారి యొక్క ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. అంటే ఒక రకంగా చెప్పాలంటే వారి యొక్క అనుభవంతో పాటు వారి యొక్క ఏదైతే ఆలోచన విధానం ఉందో, అంటే ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన పిల్లలకు కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇద్దామనే ఒక మంచి ఆలోచనతో బెస్ట్ స్కూల్ అట్ నామినల్ ప్రైసెస్. సో వారి యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అండ్ వారి యొక్క ఆలోచనలను తెలిసిపోతుందండి. సో పేరెంట్స్, ఇందాక నేను ఆల్రెడీ మీకు ఫోన్ నెంబర్ అనేది చూపించడం జరిగింది, అలాగే దీనికి సంబంధించిన నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాం. మీకు సంబంధించిన ఏదైనా సరే అడ్మిషన్స్ కావాలనుకుంటే మీరు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు అండ్ విజిట్ చేయొచ్చు. ఎందుకంటే అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్, అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. సో డెఫినెట్గా దీనికి సంబంధించి మీరు ఇక్కడికి వచ్చి కనుక కలిస్తే మీకు అడ్మిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ద బెస్ట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేవ్ గురు కాన్సెప్ట్ స్కూల్కి వస్తే డెఫినెట్గా పిల్లవాడి భవిష్యత్తు ఉజ్వలమయంగా 100% మారడంలో అతిశయోక్తి లేదు. సో అనుభవమైన లెక్చరర్స్, టీచర్స్ అంటే లైక్ వీళ్ళు టీచ్ చేసే విధానమే తెలిసిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఆఫ్ దేవ్ గురు కాన్సెప్ట్ స్కూల్ ఆఫ్ పర్వత్ నగర్. సో ఫర్దర్గా మనం మళ్ళీ మరో షోలో కలుద్దామండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ దిస్ పెద్దికేశ్వర్.
So viewers, as you know that today we are in the Dev, the concept school, and along with us, Mr. Manjit Arora sir is there. Hi sir, how are you? Hi, this is Manjit Arora. I'm administrator here. Okay, sir, like tell me about Dev, the concept school. Like, you know, it's looking very, you know, like you got premises and everything, you know, like if I see the concept school, like design of the school, you know, it's looking totally different. So like what all available, like, you know, what all facilities are there in your school actually? There are nothing less, we have everything here. Okay. Very spacious classrooms. Okay. Spacious play area. Okay. All the PlayStations are there. Okay. Swimming pool, two swimming pools, not one, two. Okay, two swimming pools. Yeah, two swimming pools, one for big child, okay. Students I mean. And small students also, we have a splash pool, small okay. pool. Okay. Fani sir, our owner of this school, he had ambitions to make a upper level high school. Okay. So he has done a good, brilliant job. Okay. So he owns this school, and I can show you size of the classrooms. Okay. So what is this one? This is front office. Yeah, this is the front office. Okay. And here, they see the corridor, so spacious, classrooms. Okay, so and this is the corridor, guys? Yeah, this is the corridor. Okay. So spacious. Okay. You can have a look. And so these are the classrooms, right? Yeah. This is classrooms. Here, they're so big and easily. Very spacious for 25 students. Okay. They can it can be accommodated in the each class. Okay. So this one also we can see this one more classroom here. Yeah. And this is also very big classroom. Yeah. So like how many total number of classrooms are there with you, sir? There are 10 classrooms. Yeah. Okay, so viewers, there are 10 classrooms and this very limited seats, right? Yeah, this year we are going to start with 10 classrooms. Later we will add, keep on adding. Yeah. Okay. So you can see the classrooms in the screen. And so, sir, like, you know, I think this is one of the best concept because limited seats and everything, you know, yes. It gives a very good, no more stress conditions will be there. To the child, first of all, right? Mm-hmm. Yes. Very few seats are not available. Admissions are open. Okay. So, as soon as parents are interested to admit a child, it should come and contact. Right now, they can get admission. Later, I can't say. Okay. Because seats are very limited. Yeah. Yeah. Correct. Yeah. Okay. Thank you, sir. Thank you very much. Thank you, sir. So, viewers, you have seen Manjit Arora sir's interview in Dev, the concept school, and as they have a very limited seats in Dev, the concept school. So, definitely, you can get your child and you can join them right now because, we are posting number in the screen. So, you can definitely come and contact. Why? Because as Manjit Arora sir is saying, they are very, very limited seats. And the best thing and the best part, what I have observed here after I entered into the school is, they have got all limited seats in the classroom area, and even they have got two swimming pools, and they have got all the play area, and even very, very big premises, I can say. So I think in Parvathnagar, Madhapur, this is one of the best school for the child, and in a very, very stressless conditions, I can say, they can definitely, you know, come out with a very good education levels when they are growing up. So, right, sir? Right. Correct. Yeah. Thank you, sir. Thank you very much for your valuable time. So, viewers, this is all about Manjit Arora, sir, administrator of Dev, the concept school, Parvathnagar, Madhapur. So, we'll meet in some other show. Thank you all. Signing off, this is Pedikeshwar. So, viewers, now you can see one parent, you know, ma'am have come to join her daughter. Ma'am, hi, ma'am, how are you? I'm good. Okay, like, tell me, like, how you feel, like, you got your daughter to join here, and when you entered the premises, so, how you feel? It's good, actually. I didn't thought in this area, a school has been
Okay. Like that. So how do you know about this school, ma'am, actually? Yeah, actually I contact Justine. They okay. gave me this number. Okay, so after entering into this premises, how you feel like you? They got a lot of play items and everything. Play area, the play area is very good. Okay. So I think my child can have a good time here. Okay, thank you, ma'am. Thank welcome. You very much. Welcome. So viewers, parent is very happy with the premises. So I think you can also come and contact here. Thank you. So viewers, ippudu manam Devguru Concept School lo unnam, and as you see ikkada admissions are open nursery to 7th ani cheppundi, and you can contact this number 95732 and 52807, and ikkada mantho paatu Sharma garu unnarandi, and he is an administrator in the Devguru Concept School. So manam vaarito maatladadam. Sir, namaste andi. Namaste sir. Sir, tell me, like, you know, Devguru Concept School is looking really awesome ani cheppochu, because pillalaki like basically entante ante chaala premises anevi chaala big ga unnai, and even ippudu parent chepparu entante maaku chaala baa nachindi ikkada anni play items kuda chaala ekku unnai ani. So ee concept anedi ee rakamga start ayindi, and asalu dee Fani Kumar sir ki asalu ee idea ela vachindi antaru? Actually Fani Kumar garu, he is one of the best academicians of the times. Okay. So I didn't know, I basically he has been running Swati High School for 30 years in Madhapur. Okay. And with this background of very big, very good academic things, he has an idea of starting a school in which he want to provide all the amenities, not only academics, for a basically for a student he requires, like academic uplift, physically, mentally, in all the ways he must be strong enough. Yeah. So keeping this, all these things in view, he has planned the school. Right now we can see here there is a very big ground. The premises itself is very spacious. There is a very big ground here, and we have inside spacious classrooms. Okay. Yeah. So classrooms also, I think you have more than 10, right? More than 10 classrooms, and for each class we are keeping only one section with a limited strength of 20 to 25. Okay, so you are having all limited seats only now. That's it. Out of this, almost 60 to 70% of the admissions are over, and the remaining are also going on. Okay. A few seats are left off. Okay. And they are fast filling. Okay, very nice, sir. And what will be the curricular activities here, like after school will be starting? The extracurricular activities we are including, like art and indoor, we are keeping art and craft, okay, dance, music, yoga, and outside we have swimming pools and other games also. Okay. So outdoor and indoor games we have. Okay. And moreover, the school is located in such a place that there is no pollution, and it is in a serene place. Okay. Like the child will have a serenity of the mind, and in a cool atmosphere he can do that academic activity. Okay, sir, very nice, and thank you very much for your valuable time. Thank you, sir. Thank you, sir, and all the good luck. Thank you, sir. Thank you so much. Okay. So viewers chusaru, and vaaru cheppinavanni annaru. So Devguru Concept School meeru chudochandi ikkada. Admissions are open, and almost entante valaki two swimming pools kuda unnai ikkada, and play area undi, and limited seats unnai, almost aipochini. So tappakunda evaraithe parents ee diniki sambandhinchina contact cheyalanukuntaro, so tappakunda vaallu near S Convention Survey of India, street number 5, plot number 324, 325 and 323, Madhapur, Sherlingampalli Mandal, RR District. And valaki as it is ga valaku phone number kuda akkada pettunnaru, adendante 95732 and 52807. This is the number where you can come and contact, definitely ga meek diniki sambandhinchina appointment kuda iskochu anamata. So viewers, this is time for signing off. So this is all for today, and have a great day ahead. Bye bye. This is Pradikeshwar, and love you all. Thank you.